తెలుగు తెలుగు సాహిత్య ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే అంశం కవిత్వోద్యమాలకు సంబంధించి దళితవాద కవిత్వాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇదే అంశం పైన గతంలో రెండు వీడియోలు చేయడం జరిగింది ఆ రెండు వీడియోల్లో దళిత కవిత్వ నేపథ్యాన్ని కవిత లక్షణాలని అట్లాగే దళిత సంఘీభావ కవిత్వాన్ని అట్లాగే దళిత ప్రేమ కవిత్వాన్ని మాదిక చైతన్యాన్ని దళిత కవుల రచనలు దళిత స్త్రీవాదాన్ని ఇవన్నీ కూడా తెలుసుకున్నాం ఇక ఈ వీడియోలో దళిత పురాణ ప్రతీకల పురాణ ప్రతీకల పైన దళితవాదాన్ని అట్లాగే దళిత దీర్ఘ కవిత్వాన్ని ఇలాంటి విశేషాలను తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ షేర్ కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇక వివరాల్లోకి వెళ్తే పురాణ ప్రతీకలు ఈ పురాణ ప్రతీకల్లో తెలుగు సాహిత్యంలో పురాణ ఇతిహాసాలకు సంబంధించినటువంటి పాత్రలలో దళితులను చిన్నచూపు చూడడం అనేది జరిగింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ తెలుగు సాహిత్యంలో పురాణాలను వాటిలోని అనౌ అనౌ అనౌచిత్యాలను ప్రశ్నించడం హేతువాద ఉద్యమంలో ప్రారంభమైంది మొట్టమొదటగా త్రిపుర్నేని రామస్వామి చౌదరి ప్రారంభించినటువంటి ఏతువాద ఉద్యమం తెలుగు సాహిత్యంలో కొత్త భావాలకు పునాది వేసింది ఇక్కడ మిమ్మల్ని అడుగుతారు ఏతువాద సాహిత్యోద్యమానికి ప్రధాన కర్తగా ఎవరు అని చెప్పేసి త్రిపుర్నేని రామస్వామి చౌదరి తెలుగు సాహిత్యంలో వీరే కాకుండా చేలం ముద్దుకృష్ణ అట్లాగే అమ్మచెర్ల గోపాలరావు నార్లా వెంకటేశ్వరరావు సివి కృష్ణారావు వీరంతా కూడా వచ్చేసి పురాణాల్లోని ఉండేటువంటి లోపాలను ఔన్నత్యాలను చూపడం అనేది జరిగింది మొట్టమొదటగా ఎల్లూరి సుధాకర్ దళితాయనము అని చెప్పేసి ఒక గ్రంథం రాశారు ఖండిక రాశారు ఆ ఖండికలో మీకు రామాయణంలో శంభుకుడు అని చెప్పేసి ఒక పాత్ర ఉంటుంది ఈ రామాయణంలో శంభుకుడి పాత్ర విషయానికి వస్తే రాముడు ఇది అంతా కూడా శంభుకుడి పాత్ర అనేది ఉత్తరాఖండలో వస్తుంది అంటే రామ రావణ యుద్ధం అయిపోయి యుద్ధకాండ తర్వాత ఉత్తరాఖండలో రాముడు పటాభికం అయిన తర్వాత హఠాత్తుగా ఒక బ్రాహ్మణుడు సభలోకి రావడం జరుగుతుంది చాలా రోజుల తర్వాత ఒక సభలోకి వచ్చాడు తన కుమారుణ్ణి మృత శిశువైనటువంటి తమ కుమారుణ్ణి తీసుకొని వచ్చి ఈ కుమారుడు చనిపోయాడు అంటే అకారణంగా చనిపోయాడు సాధారణంగా వచ్చేసి రోగమో నొప్పో ఇలాంటివి వస్తు ఇలాంటివి జరిగితేనే చనిపోవాలి ఒకవేళ అకారణంగా కనుక చావులు కనుక సంభవిస్తే అది రాజ్యంలో ఉండేటువంటి ఏదైతే రాజు పరిపాలిస్తున్నాడో ఆ రాజు పరిపాలించేటువంటి విషయంలో దోషం ఉంది అని చెప్పేసి లెక్క అందుకని చెప్పేసి వెంటనే ఇతను చెప్పడం జరిగింది ఆ బ్రాహ్మణుడు ఏమని చెప్పాడంటే ఇట్లా నీ రాజ్యంలో ఇట్లాంటి ఏదో ఎక్కడో వచ్చేసి ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది అని చెప్పినప్పుడు మొత్తం కూడా తను ఉండేటువంటి మునులు ఋషులతోని సంప్రదించినటువంటి రాముడు శంభుకుడు అనేటువంటి ఒక శూద్రుడు తపస్సు చేస్తున్నాడు అని చెప్పేసి తెలుసుకున్నాడు అందుకనే శూద్రుడు తపస్సు చేయడం అనేది ఆనాటి కాలంలో నిషిద్ధంగా ఉంటుండే అందుకని చెప్పేసి శంభుకుడు ఎక్కడో ఎక్కడో హిమాలయాల దాకా ఎక్కడో గుహల మధ్యలో తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తున్నాడు అలాంటి శంభుకుడు దగ్గరికి గుర్రం పైన రెక్కల గుర్రం అనుకుంటా బహుశా గుర్రం పైన వెళ్ళి అక్కడికి వెళ్ళి శంభుకుని అడిగాడు నీకు స్వర్గం కావాలా లేకపోతే ముక్తి కావాలా అని చెప్పేసి అడగడం జరిగింది అతడు నాకు ముక్తే కావాలి అని చెప్పేసి అన్నాడు వెంటనే కత్తి ఖడ్గాన్ని తీసుకొని ఆ శంభుకుని వదించడం జరిగింది ఇలా ఇది కథ దీంట్లో వచ్చేసి ఇక్కడ లోపం ఏంటంటే చూడండి శంభుకుడు అనేటువంటి వాడు శూద్రుడు ఇతడు శూద్రుడికి తపస్సు లేదు అని చెప్పేసి అన్యాయంగా అకారణంగా ఒక బ్రాహ్మడి కుమారుడి యొక్క చావును శూద్రుడి మీదకి నెట్టివేయబడింది ఇది లోపంగా చెప్పబడుతుంది శూద్రుడు కావడం చేతనే తపస్సుకు చేయరాదు అని చెప్పేసి అనడం కూడా ప్రధానమైనటువంటి లోపం వీటినన్నిటినీ కూడా ఎత్తి చూస్తూ రామాయణంలో మీరు ప్రధానంగా చూసుకుంటే వాలి సంహారం ఒకటి అట్లాగే సీత అగ్నిప్రవేశం కావచ్చు సీత అగ్ని ప్రవేశం అని నార్ల వెంకటేశ్వరరావు రచించారు ఇంకా రాముడికి సంబంధించి శంభుకుడు విషయం ఈ మూడు అంశాలు ఏతువాద తోరణంలో రా ఏతువాద ఏతువాద దృష్టిలో ఏతువాదుల దృష్టిలో పడ్డాయని చెప్పుకోవచ్చు ఇక శంభుకుడు గురించి దళితాయనం అనే రచనలో ఖండికలో ఎండలూరి సుధాకర్ రాస్తూ రాముడే స్వయంగా శంభుకుణ్ణి పట్టాభిషేకుని చేసినట్లు సరికొత్తగా వ్యాఖ్యానించాడు శూద్రులు తపస్సు చేయరాదనే నియమాన్ని ఉల్లంఘించినందుకు శంభుకుణ్ణి వదించిన రాముడే ఈ కవితలో శంభుకుని సింహాసనాన్ని అప్పగించారు అన్నట్లు రాయడం జరిగింది వజ్రాలు తాపడంతో చేసినటువంటి బంగారు గిన్నెలో మట్టికాళ్ళు సీత మట్టికాళ్లను సీతాదేవి శ్రద్ధతో ఆర్గ్యమిచ్చింది రాముడు శంభుకుడి కాళ్ళు కడిగి నెత్తిన మీద చల్లుకొని సింహాసనం దాకా నడిపించాడు అని నడిపించాడు అని చెప్పేసి రాశారు ఇంకా శంభుకుడు సింహాసనం మీద నుంచి నల్ల సూర్యుడై నవ్వుతుంటే వర్తమాన వాల్మీకి తన దళితాయనంలో దళితాయనంలో పిచ్చిపట్టిన వాడిలా ప్రవర్తిస్తాడు అని చెప్పేసి ఇలా సాగుతుంది వర్తమాన వాల్మీకి అని ఇలా సాగుతుంది మొత్తం మొత్తంగా వచ్చేసి కవిత ఆ తర్వాత దళిత యుగం శంభుకుని రక్త స్వప్నం అని దళితుల రాజ్యాధికార స్వప్నాన్ని సుధాకర్ ఈ కవితలో సాకారం చేయడం జరిగింది ఆ తర్వాత మరో కథ శంభుకుడికి శంభుకుడిని బేస్ చేసుకొని రాసినటువంటి మరో మరో కథ శివసాగర్ నడుస్తున్న చరిత్ర అని చెప్పేసి ఒక కవిత ఉన్నది ఇది ఇంపార్టెంట్ శివసాగర్ రచించినటువంటి కవిత ఏదని అడుగుతారు నడుస్తున్న చరిత్ర ఈ కవితలో దళితులను అనగదొక్కి పురాణ పాత్రలపై ప్రతీకారం తీర్చుకోవడం అనేది కనబడుతుంది బహుశా తను వచ్చిన రాజకీయ నేపథ్యం శివసాగర్ చేత అలా రాయించి ఉంటుందని ప్రముఖులు విమర్శకులు అభిప్రాయపడ్డారు దాంట్లో దళిత నడుస్తున్న చరిత్రలో ఇలా కొనసాగుతుంది శంభుకుడు పెదాల మీద చిరునవ్వుతో శ్రీరాముణ్ణి వధిస్తున్నాడు కడుపు నుండి శ్రీరాముడు వదించడం కాదు రామున్నే శంభుకుడు వధిస్తున్నాడు శంభుకుడు పెదాల మీద చిరునవ్వుతో శ్రీరాముణ్ణి వధిస్తున్నాడు గొడ్డలితో నరుకుతున్నాడు ఏకలవ్యుడు ద్రోణుని బొటనవేలును బలి తన చిరుపాదాలతో వాముని పాతాలానికి నొక్కేస్తున్నాడు మనవు కళ్ళల్లో సూదులు గుచ్చుకొని నాలిక తెగ్గోసుకొని చెవిలో సీసం పోసుకొని శ్మశానంలో దొరుకుతున్నాడు అని పురాణాలపైన ప్రతిచర్య పొనుకున్నాడు శివసాగర్ ఈ కవితలో కనుక చూసుకుంటే శంభుకుడు పాత్ర అట్లాగే ఏకలవ్యుడు పాత్ర చాలామంది తెలిసిందే ఇక్కడ ఏకలవ్యుడు అనేవాడు వచ్చేసి ద్రోణుడు విద్య నేర్పించమని పాండవుల కౌరవుల గురువైనటువంటి ద్రోణుడి దగ్గరికి విద్య నేర్పించమని ఏకలవ్యుడు వెళ్తే అతనిని ఒక తక్కువ కులం వాడు అనే నెపంతో అట్లాగే ఆటవీకుడు అనే నెపంతో ద్రోణుడు విద్య నేర్పకపోవడం అనేది జరిగింది అయితే ఏకలవ్యుడు మాత్రం ద్రోణుడే గురువు అనే ఉద్దేశంతో అతన్ని రాతి బొమ్మను తయారు చేసుకొని అతని ముందు విలు నేర్చుకున్నాడు ఆ తర్వాత ఇది అన్నీ కూడా ఒకరోజు ద్రోణుడు అడవిలోకి వెళ్తుంటే పాండవులతో సహా వెళ్తుంటే ఒక కుక్క ఏకలవ్యుని చూసి అరిచింది ఆ ఏకలవ్యుని చూసి అరిచేసరికి అతడు ఎక్కడో శబ్దవేది అనే విద్యను నేర్చుకొని ఆ శబ్దవేదితోని ఆ కుక్క నోట్లోని బాణాలు వేయడం అనేది జరుగుతుంది అది అరవకుండా ఇదంతా కూడా శబ్దవేది విద్య ద్వారా ఇలాంటి చేసిన ఏకలవ్యుని విద్యను చూసి నీ గురువు ఎవరు అని చెప్పేసి ద్రోణాచార్యుడు అడిగారు అతడు మీరే అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ ద్రోణుడు ఆశ్చర్యపోయాడు అయితే గురుదక్షిణ ఇవ్వాలి అని చెప్పేసి నెపంతో బొటనవేలును బొటనవేలు కనుక తెగ్గేసుకుంటే బాణాలు వేయడం అనేది సాధ్యం కాదు అలా బొటనవేలు బొటన బొటనవేలును గురుదక్షిణగా అడుగుతాడు ఇది ఏకలవ్యుడి కథ ఆ తర్వాత వామనుడు బలి చక్రవర్తి చాలామందికి తెలిసిందే వామనుడు మూడడుగుల పాదాల నేలను అడిగి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కేయడం జరుగుతుంది అట్లాగే మనువు వచ్చేసి మనుధర్మ శాస్త్రము అనే ఒకటి రచించి చతుర్వర్ణ వ్యవస్థను స్థాపించడం జరిగింది ఆ చతుర్వర్ణ వ్యవస్థ వల్ల కుల వ్యవస్థ జరిగింది కుల వ్యవస్థ ఏర్పడడం జరిగింది అందుకనే ఇలా ఈ కవితంతా కూడా శివసాగర్ ఇలా రాయడం జరిగింది గతించిపోయిన చరిత్రను తిరగరాకపోయి రాయకపోయిన కవి పొయ్యిటిక్ జస్టిక్ ద్వారా ఇలా తీర్పు చెప్పాడు తర్వాత బ్రాహ్మణీయ భావజాలనికి బలైపోయినటువంటి శంభుకుడు ఏకలవ్యం వంటి దళిత ఏకలవ్యూంటి పాత్రలు దళిత కవులకు ఆదర్శ ప్రాంతం ఆదర్శ అయ్యాయి పాత్రమయ్యాయి దళిత సాహిత్యోద్యమంలో కలం పట్టినటువంటి ప్రతి కవి పురాణాలను పునర్వ్యాఖ్యానించడానికి తిరిగి రాయడానికి ప్రయత్నించారు నేర్వణి విద్యకు విద్య నేర్వణి గు విద్యకు గురువుకు బొటనవేలును ఏకలవ్యుడు సమర్పించుకుంటే ఆధునిక కాలంలో ఇలాంటి ఏకలవ్యుల ఘటనలు ఎన్నో ఉన్నాయని చెప్పేసి సతీష్ చందర్ పంచమవేదము అనే కవిత రాశారు ఇది ఇంపార్టెంట్ వేదం అనే కవిత ఎవరు రాశారు అని అడుగుతారు సతీష్ చందర్ అది కనుక చూసుకుంటే పంచమవేదం కవిత ఇలా ఉంటుంది నేను ఎన్నిసార్లు లెక్క పెట్టుకున్నా నాకు నాలుగు వేలే ఉండేవి నేను ఎన్నిసార్లు లెక్క పెట్టుకున్నా నా చేతికి నాలుగు వేలే ఉండేవి నాన్నకు నాన్నకు ఐదో వేలు లేకనేమో నాన్నకు ఐదో వేలు లేకనేమో మీరు గుండు సున్నాలు పెట్టిన ఫోగ్రెస్ కార్డు మీద వేలిముద్ర వేయలేదు ఎప్పుడూ వేలిముద్రలు పువ్వు లాంటి వెన్నెల రోజు కూడా ఆ వేలు లేకనేమో అమ్మ గోరుముద్దలు తినిపించలేదు నిజం చెప్పండి పంచముడంటే ఐదో వేలు లేనివాడేనా అని సతీష్ చందర్ గారి పంచమం వేదనే అనే కవిత జరుగుతుంది కవిత ఇలా సాగుతుంది ఇది ఈ కవిత దేని గురించి రాశారు అంటే రాజమండ్రిలో దళిత విద్యార్థులు దాకే బాలాజీ అట్లాగే డొక్క పద్మనాభరావు గారు ఉపాధ్యాయులు దళిత ఉపాధ్యాయులని ఉపాధ్యాయులను కులం పరంగా అవమానించిన కారణంగా వారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ సంఘటనను ఏకలవ్యుని వృత్తాంతంతో చేసి సతీష్ చందర్ చక్కని కవితను రాశారు ఆధునిక కాలంలో కూడా విద్యా వ్యవస్థలో కూడా దళితులు ఎదుర్కొంటున్నటువంటి వివక్షతకు ఈ కవిత మంచి ఉదాహరణ ఇంకా మరికొన్ని కవితా పంక్తులు పురాణాల ప్రతీకలుగా ఉండేటువంటి కవితా పంక్తులు కనుక చూసుకుంటే కలకూరి ప్రసాద్ రచించింది మనుధర్మం మంటి మనుధర్మం మట్టి గారవ పోరాడవే చెల్లి సమధర్మం వరదిల్లగా సమరం చేయవే తల్లి అని కలకూరి ప్రసాద్ అన్నారు మనుధర్మం మట్టిగారవగా పోరాడవే చెల్లి సమధర్మం వర్దిల్లగా సమరం చేయవే తల్లి అని ఆ తర్వాత పగడాల నాగేందర్ రాసినటువంటి మరొక కవిత చూస్తే ఇప్పుడు ద్విజుడు వేషాన్ని ధిక్కరిస్తూ చందాలుడా పై ప పద్యంలో వైరా నిన్ను బహిష్కరించిన చరిత్ర చెవుల్లో సలసల కాగే సీసాన్ని పోవద్దురా పోతువురా వర్తమాన మనువు నోట్లో పోసేందుకురా ఇలా సాగుతుంది పగడాల నాగేందర్ కవిత వర్తమానం నడు మనువు నోట్లో పోసేందుకురా ఈ కవితా పంతులు ఎవరన్నారు అని అడిగే అవకాశం కూడా ఉంటుంది పగడాల నాగేందర్ ఆ తర్వాత గుర్రంజాశివ వచ్చేసి కర్మ సిద్ధాంతము నోరు కట్టిపారేసి స్వార్థలోరు నా భుక్తి నన్ను అనుభవించరు కర్మం ఏదైనా దానికి కక్షయే ఈశ్వరుని చేత రుజు రుజువు చేయించవమ్మా ఇక్కడ కర్మ సిద్ధాంతము అని చెప్పేసి ప్రతిదానికి కూడా పూర్వజన్మల కర్మ వల్ల మీరు ఇలా పుట్టారు ఇలా చేస్తున్నారు అని అనేదానికి ఈయన గుర్రంజాశివ ఏమన్నారంటే కర్మసిద్ధాంతం పేరు పెట్టుకొని మా నోరు కట్టేస్తున్నారు మీరంతా కూడా స్వార్థ పలురు కర్మ ఏ కర్మ కాదు ఇది నిజానికి ఇది కక్ష పూనడము అని చెప్పేసి అది ఈశ్వరుని చేత కూడా రుజువు చేపిస్తాను అని గుర్రంజాశివ గబిలంలో అనడం జరిగింది ఆ తర్వాత బ్రహ్మ బ్రహ్మపైన గుర్రం గుర్రంజాశివ రాసినటువంటి కవిత కనుక చూస్తే ఇది ఇంపార్టెంటు ముసలివాడైనటువంటి బ్రహ్మకు పుట్టినారు నలుగురు కొను కొడుకులు కుమారులట విన్నాము కానీ పస్సరము కన్నా హీన భాగ్యుడైన ఐదవ కులస్థుడెవరమ్మ సవిత్రి సావిత్రి అన్నాడు ఇక్కడ చూడండి బ్రహ్మకు చతురణ వ్యవస్థలో బ్రహ్మ శరీరం నుంచి ఒక్కొక్కరు ముఖం నుంచి వచ్చేసి ముఖం నుంచి బ్రాహ్మణులు భుజాల నుంచి క్షత్రియులు అట్లాగే కడుపు నుంచి వైశ్యులు తర్వాత తొడల నుంచి వచ్చి పాదాల నుంచి వచ్చేసి శూద్రులు ఇలా పుట్టారు అని చెప్పేసి చెప్తారు కదా నలుగురు కుమారులు పుడితే పసరము కన్నా పశువు కంటే హీనంగా చూసేటువంటి ఐదో కులస్థుడుగా పంచముడు గారు చెప్తున్నారు కదా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని ప్రశ్నించడం జరిగింది ఆ తర్వాత కాస్త సిగ్గుపడదాం రండి అని చెప్పేసి కాస్త సిగ్గుపడదామని రామ్ రెడ్డి అనే కవి రచించాడు ఆ కవిని కనుక కవిత కనుక చూస్తే భక్తుడి శిరచ్ఛేదం చేసేవాడే భక్తుడి శిరశ్చిద్దం చేసేవాడు వాడు రాముడైనా దేవుడు ఎట్లా శిష్యుడి నోట వేలును శిష్యుడి బొటనవేలును కోసిన వాడు వాడు బాపనోడైనా గురువెట్లా అవుతాడు సాటి మనుషులిట్లా కీటకాల కన్నా తక్కువన చేసిన మనం మనుషులం ఎట్లా అవుతాంరా అని ప్రశ్నించడం జరిగింది ఇంకా మద్దూర్ నగేష్ బాబు గారిది కనుక చూస్తే దయచేసి అగ్రహ్ దయచేసి అగ్రకో దగ్గర మహోదగ్రూ మూర్తుల మూర్తులై విజృంభించండి క్షణానికో దహనం గడియకో మానభంగం లిప్తకో హత్య చేసి మా జాడ లేకుండా చేసి ఈ పుణ్యభూమిని పునీతం చేయండి మా శివాల మీద అల్పాచమాలు చేసుకుంటూ నవ్వుపోతూ నవ్వుతూ పోండి అప్పుడు కానీ మాకు సిగ్గురాదు అప్పుడు కానీ మీ కుతికలు కో తెగోయా అని నిషానిలో ఆవేశమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి కవితం రాయడం జరిగింది మద్దూరి నగేష్ బాబు మద్దూరి నగేష్ బాబు గారి రచన నిశాని ఇది ఇంపార్టెంట్ ఇక దళిత గీతాల సంకలనం కనుక చూస్తే దళిత గీతాలు అనే పేరిట జయదీర్ తిరుమలరావు అట్లాగే కేవీ అశోక్ ఇద్దరు కూడా ఒక దళిత గీతాలని తర్వాత ఇంపార్టెంట్ అయినది పైడి తెరీష్ బాబు హిందూ మహాసముద్రం అని ఒక దళిత గీతాల సంకలనం తర్వాత ఆంధ్రప్రదేశ్ పాటలు ఆంధ్రప్రదేశ్ దళిత పాటలు బిఎస్ రాములు ప్రవహించే పాట బిఎస్ రాములు ఈ రెండు కూడా బిఎస్ రాములు రచించారు ఇక దళితవాద దీర్ఘకథల గురించి చెప్పుకుందాం దీర్ఘకథల్లో వచ్చేసి ఆ దీర్ఘకథల విశ్లేషణకుంటే ముందుగాల ఏమేమి దీర్ఘకథలు ఉన్నాయి కనుక చూసుకుంటే మద్దూరి నగేష్ బాబు గారిది రచ్చబండ ఊరువాడ రచ్చబండ దీర్ఘకవిత అంటే ఏంటిది అంటే ముందుగాల చూడండి వచన కవితకు వచ్చేసి వచ్చిన కవితకు ఇరవై ఇరవై ఐదు పంతులు ఉండొచ్చు దీర్ఘకవిత మాత్రం వచ్చేసి ఒక పుస్తకం లెక్క కావ్యంగా ఉంటుంది ఇక్కడ మత్తూర్ నగేష్ బాబు ఊరువాడ అట్లాగే సతీష్ చందర్ నాన సైకిల్ ఇంపార్టెంటు సతీష్ చందర్ నాన సైకిల్ అని తర్వాత పైడి తెరీష్ బాబు గారు హిందూ మహాసముద్రం అనేది కూడా దీర్ఘకవితని మీకు ఇక్కడ ఇచ్చి దళిత దీర్ఘ కవితలు ఏవి అని అడిగే అవకాశం ఉంటుంది ఒక ప్రశ్న ఇచ్చి బన్నా ఎలయ్య నిప్పు కనిక అని చెప్పేసి నిప్పు కనిక జూలీరి గౌరీ శంకర్ పాదముద్ర అనేది కూడా కవితే అట్లాగే ఎండ్లూరి సుధాకర్ కొత్త గబ్బిలం అని చెప్పేసి తర్వాత సంపాతి సోమయ్య ఏ ఏషకాంత అని చెప్పేసి సంపాతి సోమయ్య యశకాంత అని చెరుకు సుధాకర్ అనగనగా మిరిట్ అనేది అట్లాగే జీవి రత్నాకర్ అలా అని చెప్పేసి అలా ఇవన్నీ కూడా దీర్ఘకవితలు ఇక దీర్ఘకవితల గురించి విశ్లేషణ కనుక మనం చూసుకుంటే ఆధునిక వచన కవిత్వంలో దీర్ఘకవితకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది మొట్టమొదటి దీర్ఘకావ్యం ఏది అంటే కుందుర్తి తెలంగాణకు సంబంధించి పంతొమ్మిది వందల యాభై ఆరులో కుందుర్తి తెలంగాణ అని చెప్పేసి ఒక కావ్యం రచించారు అట్లాగే రెండు వేల అప్పటి నుంచి స్టార్ట్ అయినటువంటి దీర్ఘకవిత రెండు వేల రెండులో ఎన్గోపి జలకావ్యం వరకు కూడా దీర్ఘ సుదీర్ఘమైంది తర్వాత పెన్నా శివరామకృష్ణ గారు పెన్నా శివరామకృష్ణ జీవనది అని చెప్పేసి ఒక దీర్ఘకావ్యం రచించారు జీవన్ జీవనది అని తెలుగు సాహిత్యానికి రెండవ జ్ఞానపీఠ పురస్కారం ఇచ్చినటువంటి మొదటి జ్ఞానపీఠ పురస్కారం ఎవరు ఇది కూడా ఇంపార్టెంటే మొదటిది వచ్చేసి విశ్వనాథ సత్యనారాయణ విశ్వనాథ సత్యనారాయణ ఏంటిది ఆ ఏ రచనకు శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అనే రచనకు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది అట్లాగే విశ్వాంబర్ అనే కావ్యానికి రెండవ జ్ఞానపీఠ అవార్డు డాక్టర్ సీనారాయ్ గారికి వచ్చింది సాహిత్యంలో అత్యుత్తమైనటువంటి అవార్డు జ్ఞానపీఠ అవార్డు ఇక మూడవది కూడా తెలుగు సాహిత్యానికి సంబంధించి వచ్చింది అదేంటిది రావూరి భరద్వాజ గారికి వచ్చింది రావూరి భరద్వాజ పాకుడు రాళ్ళు అనే నవలకు కానీ వచ్చింది ఈ పాకుడు రాళ్ళు చూడండి పాకుడు రాళ్ళు రచించినటువంటి దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత ఈ అవార్డు రావడం జరిగింది ఈ ఇప్పుడు ఒక సందర్భంగా ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఈ పాకుడు రాళ్ళు వచ్చిన తర్వాత రావురి భరద్వాజ ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చినప్పుడు అన్నటువంటి ఒక మాట ఏంటి అంటే ఆయన అన్నటువంటి మాట ఏంటంటే ఆయన ఈ అవార్డు వస్తున్నందుకు వచ్చినందుకు జ్ఞానపీఠ అవార్డు వచ్చినందుకు మీరు ఎలా సంతోషంగా ఉన్నారు అంటే ఆయన చెప్పిన మాట నేను ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం రచించినటువంటి పదిహేను ఏళ్ళ క్రితం రాసినగారు కదా ఆ రచనకి ఈ అవార్డు వస్తుందంటే నాకు ఎంత సంతోషం ఉందంటే పిల్లలు పుట్టరు ఇక నాకు పిల్లలు పుట్టరు అని చెప్పేసి గొడ్రాలు గుడ్రాలకు నిర్ణయించుకున్న తర్వాత పిల్లలు పుడితే ఆ గుడ్రాలు ఎంతైతే సంతోషపడుతుందో అంత సంతోషంగా ఉంది అని రావురి భరద్వాజ తన జ్ఞానపీఠ అవార్డు సందర్భంగా చెప్పడం జరిగింది ఆ రావురి భరద్వాజది నవలది ఇక నారాయణ రెడ్డి గారిది విశ్వాంబర దీర్ఘకావ్యం ఇక ఇట్లా దళిత దా కవిత్వంలో కూడా ఎన్నో దీర్ఘకావ్య కవితలు ఉన్నాయి ప్రధానంగా చెప్పుకోవాల్సింది జాషువా రచించినటువంటి గబ్బిలం అట్లాగే ఇంకా చూసుకుంటే మద్దూర్ నగేష్ బాబు గారిది మళ్ళీ చెప్తున్నాను మద్దూర్ నగేష్ బాబు ఊరువాడ సతీష్ చందర్ నాన సైకిల్ పైడి తిరీష్ బాబు హిందూ మహాసముద్రం అనే ఒక క్యాసెట్ తర్వాత బన్నాయిలవయ్య నిప్పు కలిక జూలూరి గౌరీశంకర్ పాదముద్ర అనేది పాదముద్ర ఎండూరి సుధాకర్ కొత్త గబ్బిలం అనేది ఆర్ రామకృష్ణ ముక్క అని ఆర్ రామకృష్ణ ముక్క చెరకు సుధాకర్ అనగనగా మెరిట్ అట్లాగే జీవి రత్నాకర్ అలాని ఇవన్నీ కూడా దీర్ఘ కవితలు దళిత కవిత్వాన్ని సుసంపన్నం చేశాయని చెప్పొచ్చు దళిత దీర్ఘకవిత్వం లక్షణాన్ని ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఇలా నిర్వచించారు దళిత దీర్ఘకవిత దీర్ఘకావ్యానికి పునాది భూమిక ఒక ఉద్యమం ఒక సమస్య ఒక భావన ఒక సంఘటనను తీసుకొని తాత్విక నేపథ్యంతో దాని పరిణామాన్ని చర్పించడం అట్లాగే తీర్పునివ్వడమే దీర్ఘకవిత లక్షణం అని చెప్పి చెప్పడం జరిగింది జూలూరీ గౌరీశంకర్ పంతొమ్మిది వందల తొంభై మూడులో వెలువరించినటువంటి దీర్ఘకవిత పాదముద్ర ఈ పాదముద్రలో వర్ణ వ్యవస్థ మనుషులను విభజించి ఎలా దోపిడీ చేస్తుందో అని చెప్పడం జరిగింది దళిత బహుజనుల శ్రమను దోచుకోవడం కా దోచుకోవడమే కాకుండా వారిని మనుషులుగా గుర్తించని ధర్మాలను శాస్త్రాలను స్వరంతోని పాదముద్రలో చెప్పడం జరిగింది ప్రశ్నించడం జరిగింది మనుషులు వివిధ అంశాల నుంచి పుట్టారు వివిధ అంశాల నుంచి పుట్టారని అశాస్ అశాస్త్రీయతను ఎండగట్టాడు ఇలా ది దళిత పాదముద్రలో ఇలా ఉంటుంది అసలు ఏ వర్ణానికైనా జన్మస్థానం ఒకటే మనుషులు మనుషులుగా పుట్టక పుట్టక మనువులై పుడితేనే ప్రమాదం కొందరిని పాదల్ పాదాల నుంచి పుట్టించే ప్రమాదం మనిషి మనువైనప్పుడు జరిగింది అని అంటాడు ఇక్కడ మీరు కనుక చూసుకుంటే శాస్త్రంలో ఇంతకుముందు చెప్పుకున్నాం బ్రహ్మదేవుడి యొక్క కంఠం నుంచి వచ్చేసి తల నుంచి తల నుంచి బ్రాహ్మణుడని భుజాల నుంచి క్షత్రుడని ఇలా ఉంటే అదే చెప్తున్నాడు ఏ వర్ణానికైనా ప్రతి శిశువు కావచ్చు ప్రతి జన్మ కావచ్చు ఏ వర్ణం ఏ కులస్థుడైనా కానీ పుట్టేది తల్లి గర్భం నుంచే జన్మస్థానం ఒకటి అని చెప్పాడు ఇట్లా మనుషులు మనుషులుగా పుడితే ప్రమాదం లేదు మనుషులు మనుషులుగా పుడితే గర్భం నుంచే పుడతారు కానీ మనువులై పుడితేనే ప్రమాదం ఎందుకంటే మనువులై పుడితే పాదాల నుంచి శూద్రుల్లాగా పుడతారు అని వ్యంగ్యంగా వ్యంగీకరించమ వ్యంగీకరించడం అనేది జరిగింది ఇది ఇంపార్టెంటు ఏమని అంటాడంటే మనిషి మనిషి మను మనుషులుగా కాకుండా పుట్టక మనువులై పుడితే ప్రమాదం అన్నది ఎవరు అని అడుగుతారు అన్నది జూరూరి గౌశంకర్ పాదముద్ర అనే కవితలు తర్వాత మద్దూరి నగేష్ బాబు దీర కవిత రచ్చబండ అని చెప్పేసి ఉంది రచ్చబండ ఈ రచ్చబండలో దళితులపై జరుగుతున్నటువంటి అన్యాయాలపై తీర్పు ఇవ్వడం జరిగింది ఈ దీర్ఘకవిత మూడు భాగాలుగా తీర్పుగా అధ్యాయాలుగా విభజించబడింది దళిత వేతలు అత్యంత కవితాత్మకంగా ఆవిష్కరించాడు దీంట్లో కవి తీర్పుని ఇలా ప్రకటిస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు మాత్రమే కాదు ఇక వీచే గాలునం మేమే అవును ఇది కొత్తగాలే ఆకులు కాదు ఆత్మలు వీస్తున్న గాలి చెట్లు కాదు చేవదేలిన దేహాలు వీస్తున్న గాలి ఇన్నాళ్ళు పవిత్ర గ్రంథాల ఇనుప జాడీల్లో మీరు భద్రంగా దాచిన బహుజన ప్రపంచం ఇన్నాళ్ళు ఏ మనుషుల్ని నిషిద్ధుల్ని చేసి ఏ మనుషుల్ని మీ బూటకాల ఏ మనుషుల్ని మీ బూటకాల చరిత్రకు యోచనాల దూరం ఉంచారో ఆ మనుషులే చరిత్రలు రాస్తున్నారు అసింట అసింట అని జరిగిపోయారో ఏ మనుషులని ఏ మనుషుల్ని పనిముట్లని చేసి ఏ మనుషుల్ని చక్కదిద్దున్నారో అంటూ ఇలా ఈ దేశం మా ప్రణాళిక ఈ జనం మా వాహిక మనిషి మా గమ్యం ప్రశ్న మా మేనిఫెస్టో ప్రతిఘటన ఆచరణ కులాలు లేని దేశం కోసం వర్గాలు లేని దేశం కోసం ధిక్కారం ఆయుధం అని చెప్పేసి కవి మద్దూరు నగేష్ బాబు ధీర్ఘ కవిత రచ్చబండలో చెప్పడం జరిగింది ఇంకా కొన్ని కవితా పంక్తులను చూద్దాం దీంట్లో కై కొన్ని కవితా పంక్తులను కనుక చూస్తే వివరాల్లోకి వెళ్లే ముందు నా ఛానల్కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ షేర్ కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇక వివరాల్లోకి వెళ్తే గుర్రంజాశివాది ఎప్పుడైనా కానీ ఎగ్జామ్లో అడుగుతారు చూడండి కులమతాలు గీసుకున్న గీతలు జెచ్చి పంజరాన పట్టుబడని నేను నాకు తిరుగులేదు విశ్వనరుడని నేను నాకు తిరుగులేదు విశ్వనరుడని నేను అన్నది ఎవరో అని అడుగుతారు గుర్రంజాశివ తర్వాత కసరి బుసకొట్టు అతని గాలి సోక నాలుగు పడి పడగల హైందవ నగరాజు అన్నది ఎవరు అంటే గుర్రంజాశివ తర్వాత నిమ్నజాతుల కన్నీటి నీరదములు పిడుగులై దేశాన్ని ఇట అస్పృశ్యతకు సంచరించు అన్నది ఎవరు అంటే గుర్రంజాశివ తర్వాత నా కవిత ఉదీటి వదంబున నిఘాదిగా చూచి రూపే రూపురే బా కమనీయ వైఖరులు గాంచి బలిబలి అన్నవాడే నీ నీదే కులమని ప్రశ్నించి వెలయించి చివక్కున లేచిపోవునే బ్రాకున గురువ్వినట్లు ప్రార్థన చంద్ర వచింప సిగ్గును అని చెప్పేసి అన్నది ఎవరంటే గుర్రంజేశ్వ ఇంకా మరికొన్ని ఇంపార్టెంట్ కవితా పంక్తులు కనుక చూస్తే ఎండూరి సుధాకర్ నేనింకా నిషిద్ధమానం ఉండే నాది బహిష్కృత శ్వాస ఇవన్నీ కూడా ఇంపార్టెంటే అన్నది నెత్తుటి ప్రశ్న అనే దాంట్లో అన్నాడు ఎల్లూరు సుధాకర్ తర్వాత జాషువాది కులమతాలు గీచుకున్న గీతలు జొచ్చి పంజరాను కట్టుబడని నేను అన్నది జాషువ నాకు తిరుగులేదు విశ్వనరుడని నేను అన్నది గుర్రం జాశివ తర్వాత మరొక గుర్రం జాషువాది కసరి బుస కొట్టు అతని శోక నాలుగు పడగల హైందవ నాగరాజు అన్నది కూడా గుర్రం జాశివ తర్వాత పగడాల నాగేందర్ గారిది మనుధర్మం గరవగా పోరాడవే చెల్లి సమధర్మం వర్తిల్లగా సమరం చేయవే తల్లి అన్నది పగడాల నాగేందర్ తర్వాత నదీ పుట్టిన గొంతుక రచనలో బొజ్జ తారకం గారిది నేను అస్పృశ్యున్ని నా ఉల్లంతా మట్టివాసన అన్న కవి ఎవరు అంటే బొజ్జతారకం తర్వాత మాస్టార్జీ గారు అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువ గురువంగా అని చెప్పేసి ఒక గేయాన్ని రాయడం జరిగింది మాస్టారి ఇంకా మాస్టార్జీ ఇంకా మాస్టర్జీదే మరొకది కవిత పంక్తి నీలిలాలు జెండా కింద చె ఓ చెల్లమ్మ నువ్వు నేను కలవాలమ్మో ఓ చెల్లమ్మ అని మాస్టర్జీ గీతం తర్వాత బోయి భీమన్నది జయ 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 అంబేద్కర్ జయ జయ భారత భాస్కర నవభారత సంధ ధర్మ పతాక నిర్మాత అన్న గీతకారుడు గీతం ఎవరిది అంటే బోయి భీమన్న తర్వాత సతీష్ చందర్ది నిజం చెప్పండి పంచముడంటే ఐదో లేలు ఐదో వేలు లేనివాడేనా అర్థం అని చెప్పేసి సతీష్ చందర్ పంచేదం తర్వాత ఎండూరి సుధాకర్ అనే రచనలో అంత ముందు నేను చెప్పాను కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఈ వీడియోలలో తర్వాత ఎండూరి సుధాకర్ నీలికా అనే రచనలో ఓ నా చెండాలిక నీ వెండి కడియాల కాళ్ళ ముందు వెయ్యేళ్ల కావ్య నాయకులు వెలవెలబోతున్నారు అలంకార శాస్త్రాలన్నీ నీ పాటి మట్టి మెరుపు ముందు బలాదూరే అనే నీ అనే నీలికా కవితను రచించింది ఎవరు అంటే ఎండూరు సుధాకర్ తర్వాత ఎన్నాళ్ళి కాపురాలు ఎట్లాగి కాపురాలు అన్నది షేక్ నాజర్ తర్వాత మళ్ళొకసారి కనుక చూసుకుంటే గుర్రంజాశివ గారి గురించి కనుక చూస్తే దళితుల వేదనాభరిత జీవితాన్ని మొలకెత్తుతున్న తిరుగుబాటు స్వభావాన్ని శక్తివంతంగా అభివ్యక్తీకరించింది గుర్రంజాశివ వర్ణ వ్యవస్థను తీవ్రంగా నిరసించినటువంటి కావ్యాలలో గబ్బిలం కావ్యం అనేది అత్యుత్తమైందిగా చెప్పుకోవచ్చు భారతీయ భాషల్లో అంటరాంతన పైన వచ్చినటువంటి విశిష్టమైనటువంటి కావ్యం గుర్రంజ గుర్రంజాశ రచించిన గబ్బిలం అనేది అది ఇట్లా వి గబ్బిలం ఆధారంగా వచ్చేసి దళిత సాహిత్యానికి సంబంధించి కొన్ని రచనలు వచ్చాయి అవేమిటి అంటే గద్దల జోసెఫ్ కవి కన్నీటి కబురు అని గద్దల జోసఫ్ కవి కన్నీటి కబురు అట్లాగే బిర్నేడు మోసే అనేటైన మోసే అనేటైన హరిజన హరిజనాభ్యుదయం అని హరిజనాభ్యుదయం తర్వాత ఎడ్లవల్లి జోసెఫ్ ఎడ్లవల్లి జోసెఫ్ ఇనా సందేశం అని ఎడ్లవల్లి జోసెఫ్ ఇనా సందేశం అని ఎస్టి జ్ఞానానంద కవి పాంచజన్యం ధర్మాగ్రహం అని ఎస్టి జ్ఞా జ్ఞానానంద కవి పాంచజన్యం ధర్మాగ్రహం బోయి భీమన్న గుడిసెలు కాలిపోతున్నాయి మల్లెల దావీద్ అస్పృశ్యత అని అస్పృశ్యత తర్వాత నూతక్కి అబ్రహం నూతక్కి అబ్రహం మత్కునము అని మత్కునము అని చెప్పేసే రచన తర్వాత దళిత సాహిత్యానికి సంబంధించి దుర్ఘటనలు జరిగినటువంటి సంఘటనలు కనుక చూస్తే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కంచికర్ల కోటేషు అనే వ్యక్తిని కృష్ణా జిల్లాకు చెందినటువంటి కంచికర్ల కోటేష్ అనే వ్యక్తి దళితుడనే పేరుతో సజీవ దహనం చేయడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ నైన్ సిక్స్టీ ఎయిట్ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో పందిరు కుప్పంలో ఒక దుర్ఘటన జరిగింది దళితులపైన ఎనభై ఐదులో కారంచేడు మారణ ఘటన జరిగింది మారణకాండ గుంటూరు జిల్లాలో ఎనభై ఏడులో నీరుకొండ దుర్ఘటన తొంభై ఒకటిలో చుండూరు ఊచకోత ఇవన్నీ కూడా దళిత సాహిత్యానికి చైతన్య భూమికలుగా మారాయి చిక్కదవుతున్న పాట కవితా సంకలనంతో దళిత కవిత్వం అనేది సమగ్ర రూపం పొందింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇది జి లక్ష్మీ నరసయ్య త్రిపుర్నేని రామస్వామి చౌదరి గారి సంపాదకత్వంలో వెలువడింది ఇంకా కొన్ని కొటేషన్స్ కనుక చూస్తే సతీష్ చందర్ గారిది ఒక జననం వాయిదా అని చెప్పేసి ఒక రచన ఉన్నది ఇంపార్టెంట్ ఇది జననం వాయిదా అనే పేరు దాంట్లో కవిత కనుక చూస్తే నిలువుటద్దం ముందు నిల్చుంటాను అవయవాల దొంతర కాదు అవమానాల పరంపర కనిపిస్తుంది ఒత్తైన ఉంగరాల జుత్తు చూసుకున్నప్పుడల్లా కత్తులు కత్తెర్లు నిరాకరించిన మా ముత్తాత శిరోజారాలు శిరోజాలు ముడులు ముడులుగా గుర్తొచ్చి కరకు దువ్వనతో కరకశంగా సాగు చేస్తాను అని ఒక జననం వాయిదాలో చెప్పారు తర్వాత ఎండ్లూరు సుధాకర్ నిషిద్ధమా నెత్తుటి ప్రశ్న అనే దాంట్లో నేను ఇంకా నిషిద్ధ మానవుడిని నాది బహిష్కృత శ్వాస నా మొలకు తాటాకు చుట్టి నా నోటికి ఉమ్మినంతా కట్టి నన్ను నలుగురిలో అసహ్య మానవుని చేసిన మనువు నా నల్లని నుదిటి మీద బలవంతంగా నిషిద్ధ ముద్ర వేసినప్పుడే నా జాతంతా క్రమక్రమంగా హత్య చేయబడింది తండ్రి ఇది రాజమండ్రి కులం కులు కలుగులోంచి బయటకు రానీయకండి రానియండ్రి బియ్యపు బస్తాలు మోస్తున్న గర్భిణీ స్త్రీలు ప్రపంచాన్ని మోస్తున్న ఆడ అట్లాసులు అని చెప్పేసి ఎండూరి సుధాకర్ నెత్తుడి ప్రశ్నలు చెప్పారు తర్వాత ప్రసాద్ కలకూరి ప్రసాద్ మనుధర్మం గారవ పోరాడవే చెల్లి సమధర్మం స సమధర్మం వర్తిల్లగా సమరం చేయవే తల్లి అన్నారు పగడాల నాగేందర్ ఇప్పుడు ద్విజుడు వేషాన్ని ధిక్కరిస్తూ చండాలుడా పద్యంలో వైతాలికుడవైరా నిన్ను బహిష్కరించిన చరిత్ర చేవుల్లో సలసల కాగేన్ని కాగే సీసాన్ని పోదువురా వర్తమానమనువు నోట్లో ఉచ్చపోసేందుకురా ఆ తర్వాత కాస సిగ్గుపడదామని రామ్రెడ్డి రచించారు తర్వాత బొజ్జతారకం గారిది నేను అస్పృశ్యున్ని నా ఒళ్ళంతా మట్టివాసన వాసన అన్నదేవరని అడుగుతారు భొజ తారకం నాకు చరిత్ర లేదు నా నాలుగు వేదాల్లోంచి నాలుగు పాదాల్లోంచి నన్ను తొలగించి వేశారు అన్నది ఎవరు అంటే బొజ్జతారకం తర్వాత సలంధ్ర గారి కవితాస పంచి కనుక చూసుకుంటే నన్ను నీవు గుడిలోకి రావద్దన్నావు నన్ను నీవు గుడిలోకి రావద్దన్నావు నన్ను చచ్చిన శవాల ముందు దహన సంస్కారాలే చూసుకోమన్నావు సరే ఎలాగైతేనేం నీ ప్రాణాలను కూడా ఎలా పాతయ్యాలో నాకు ముందే తెలియడం అయింది ఇది గారి కవిత పంక్తి తర్వాత చెరుకు సుధాకర్ అనగనగా మెరిట్ అని చెప్పేసి ఒక కవిత ఉన్నది ఆ కవిత కనుక చూస్తే మెరిట్ గురించి నీవు నిజంగా వెంపర్లాడితే మెరిట్ గురించి నీవు నిజంగా వెంపర్లాడితే ఆ మెజార్టీ ప్రజల మెరిట్ గురించి మాట్లాడు చిప్ప చిప్పిల్లిన చెమట బిందువుల్లోంచి చెరచెర పెరిగిన పంట పొలాలు కర్మారాగారాలు ఏ తిరకాసు మెరిట్తోనో నా వాళ్లకు దక్కడం లేదో జవాబు చెప్పు పొలం గట్టు మీద కూర్చున్న వాడికి ఫ్యాక్టరీ ఎయిర్ కండిషన్ రూమ్లో ఉన్న యజమానికి ధాన్యపు ధాన్యపురాశులు షేర్ మార్కెట్లో క్యాపిటల్లు ఎట్లా సొంతమయ్యాయో చెప్పు నా అగ్ని ప్రశ్నలకు ప్రశ్న కొడవలకు నీ దగ్గర సమాధానం లేదు ఇలా సాగుతుంది అనగనగా మెరిట్ ఆ తర్వాత మద్దూరి నాగేష్ బాబు గారి నిశాని కవిత కూడా ఇంపార్టెంటే తర్వాత ఎస్సీ వర్గీకరణ గురికి సంబంధించి ఒక కవిత ఉంది నాగప్ప సుందర్రాజు గారిది మాదిగ కూతాని మాదిగ కూతాని దానికి వెనక చూస్తే ఉమ్మడిపోరులో ఉమ్మడిపోరులో కష్టపడింది ఎవరు నష్టపోయింది ఎవరు లబ్ధి పొందింది ఎవరు జరిగిందేదో జరిగిపోయిందంటే నేను ఒప్పుకోను ఇప్పుడు నీకు నాకు మధ్య దూరాన్ని కొలిచే కొలితేసుకోవాలి వేదికెక్కిన నీకు వెనుకబడ్డ నాకు మధ్యవర్తితం మనకు వద్దు అడ్డు కూడా కట్టిందెవరో నిజ నిర్ధారణ కావాలి ఏకీకరణకు ముందు ఎవరికి వా ఎవరి వాటా వాళ్ళకి దక్కాలి చెందాలి అని చెప్పేసి ఎస్సీలలో బీసీలలో ఏబీసీడీ కులాలు ఎలా అవుతున్నాయో ఎస్సీలలో కూడా ఏబీసీడీ కులాలు వర్గీకరణ జరగాలి అని మాదిగ కూత అని చెప్పేసి రాయడం జరిగింది ఇక దళిత పద్య కవిత్వం సంబంధించి మంగిపూడు నిరుద్ర శర్మ మొన్న గత వీడియోలు చెప్పుకున్నాం కాబట్టి దీంతో ముగిస్తాను మంగిపూడు వెంకట శర్మ నిరుద్ధ భారతం అని ధర్మన కవి హరిజన శతకం అని గుర్రంజాశివ గబ్బిలం అని భీమన గుడిసెలు కాలిపోతున్నాయి అనేది పద్య కవిత్వానికి సంబంధించినటువంటి రచనలు ఇది దళిత సాహిత్యానికి సంబంధించినటువంటి రచనలు విశేషాలు మరొక వీడియో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో చూస్తూనే ఉండండి లైక్ అండ్ షేర్ కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను